గొడవలు నాలుగు గోడల మధ్య ఉండాలి కానీ నలుగురు మధ్యకి వెళితే అనుభవించే వాడికి ఫ్రస్ట్రేషన్, చూసే వాళ్ళకి ఫన్ ఉంటది అంటున్నాడు మన రాకేష్. ఇంతకీ ఆ ఫ్రస్ట్రేషన్ ఏంటి, ఆ ఫన్ ఏంటి తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ హిస్ టీమ్. ఏమండి పాట చాలా బాగుంది, నేను కూడా ఒకటే స్టెప్ ఒకటే స్టెప్ ఎన్ని స్టెప్లు అన్నావే, ఒకటే ఎన్ని చేసావే, నాలుగండి కుచ్చి మడత పెట్టి. ఎందుకండి అంత ఆవేశం నేనంటే ఇంట్లో ఎలాగ చేయలేడు, ఇంట్లో ఎలాగ చేయలేడు కదా. ఎందుకండి ప్రతిసారి రోడ్డు మీద కొడతారు నన్ను, ఇంట్లో కొడితే అంటారు కదా అందుకే రోడ్డు మీద కొడుతున్నా. రేపు ఫంక్షన్ కి వెళ్ళాలి, బట్టలకు గంజి పెట్టావా? పెట్టినా అండి. ఏంటో అండి మీ బట్టలు అసలు గంజి తాగట్లే, గంజి తాగట్లే. ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? చూడండి స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో డైలాగ్ చెప్తే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అనుకోండి, వీడు నా మీద డైలాగ్ చెప్తున్నాడు. చిచ్చులు చిన్నలు చూసినావా? ఉంది ఇట్లా పెట్టి అనుకో మధ్యప్రదేశ్ లేకపోతే మధ్యప్రదేశ్ లేకపోతే. ఏంటి ఎందుకు వచ్చారు ఇట్లా మీరు? అదే ఎవరో పిలిచినట్టుగా ఉంది, ఏడు పుచ్చేద్దాం. హలో సిస్టర్ ఏమైందమ్మా? మా ఆయన అండి నన్ను పిచ్చి కోటుడు కొడుతున్నాడు అన్నయ్య. ఇది జైలా సార్? అవునరా. ఓకే ఓకే. ఏంటి ఏంటిరా చెప్పేది, నువ్వు ఫస్ట్ చెప్పేది. ఇంకోసారి ఏమన్నా అనుకో తోలు చేస్తా పో. అసలు వీటన్నిటికీ కారణం నువ్వేనే. నొప్పి లేదు, నొప్పి లేదు.
ఇంకోసారి తప్పు చేయండి, వెళ్ళిపోండి సార్. నెక్స్ట్ కానీ ఏమైనా చేసిన అనుకో, మధ్యప్రదేశ్ లేదు, మధ్యప్రదేశ్ లేదు. ఏంట్రా ఇది? మీకు దెబ్బలకు ఉపశమనం ఉండేటట్టు ఒక ముచ్చట మాట్లాడనా? చెప్పే. ఇప్పుడు పండుగ వస్తుంది కదా, నాకు ఒక చీర కొని పెట్టరా? ఓకే కొనిస్తానే. బ్లడ్ అయినా అమ్మి నీ పట్టు చీర కొనిస్తా, రారా ఫ్రెండ్. బోర్డర్ బాగుంది కానీ కలర్ బాలే. మీరు తీసుకొచ్చిన రెండు చీరలు బాలేవు. ఏవే ఇందాక నుంచి చూస్తున్నా, నా బ్లడ్ ఇచ్చానే. ఆడవాళ్ళకి పంతాలు కోపాలు ఆశలకు అద్దు లేదా? అన్నయ్య అన్నారా, ఈడొచ్చేసి ఉంటాడు రమ్మిపోని అన్నయ్య. ఒక మంచి పట్టు చీర కొని మనం అడిగిన అన్నయ్య అంతే పందిని కొట్టినట్టు కొట్టిండు అన్నయ్య. ఇంకోసారి ఇంకేమన్నా చేసిన అనుకో, ఈసారి ఎలుకలతో కాదు పంది కుక్కలు. ఇంకోసారి మా చెల్లెమ్మ జోలికి పోయినా అనుకో, జోలికి పోయినా అనుకో, పంది కుక్కలు ఉంటుందా? పంది కుక్కలు తెచ్చి పెడతా, పంది కుక్కలు తెచ్చి పెడతా. భర్తగా నేను రెండు విషయాలు చెప్తానండి. మొగుడు అంటే ఒకటి డబ్బు పొదుపు చేయాలి, భార్య దాని అదుపులో ఉండాలి. ఈ రెండు చేస్తే గనక జీవితంలో మీరు బాగుపడతారండి. ఇగో చివరాకన్నా డైలాగ్ ఉండాలి కదా, ఇట్లా గనక పెట్టి గుద్దిన అనుకో, గుద్దితే వద్దు, ఈ మధ్య గుద్దుడు ఎక్కువైతుంది. నెక్స్ట్ స్కిట్ లో చూపిస్తా, అర్థమైందా? ఓకే నాడు. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రాకింగ్ రాకేష్, బాగుంది మీ సబ్జెక్ట్, బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. సదా గారు కాన్సెప్ట్ బాగుంది, రాకింగ్ రాకేష్, ఆల్ ద బెస్ట్. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.